పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలని లేదంటే క్రిమినల్ కేసులు రౌడీ షీట్లు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగురు మండల కేంద్రంలోని పంచాయతీలలో ఉండే ప్రజలకు ఈ మేరకు ఎస్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన కల్పించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల సందర్భంలో గ్రామంలో గొడవలు జరిగితే అలాంటి గొడవల్లో ఉన్న వారందరి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపబడుతుంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఒకసారి ఎన్ఎక్షన్ కేసులో నమోదైతే అలాంటి వారి మీద రౌడీ సీట్ ఓపెన్ చేస్తారు. అలా కాకుండా ప్రతి ఎలక్షన్స్ కూడా వచ్చే అధికారులు కూడా ఎన్నికల్లో పాత ఎన్నికల్లో ఎక్కడ కూడా జరిగినాయి ఆ రికార్డ్స్ వెరిఫై చేస్తే అందులో వాళ్ళ పేర్లు ఉంటాయి. కాబట్టి అలాంటి వారందరినీ కూడా ప్రతి ఎలక్షన్స్ కూడా పోలీస్ చేయని పిలిపిస్తారు. పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎలక్షన్స్ రోజు కూడా వారికి పోలీస్ స్టేషన్లను కూర్చోబెట్టి పోలింగ్ వేయడానికి లాస్ట్కు అర్ధ గంట ముందు వివరి పంపిస్తారు. ఇలాంటి వరుసలను మనకు అవసరమా? అవసరం మీ అందరూ చెప్పండి. అలాంటి పరిస్థితులు మనకు అవసరం లేదు.